ప్రకాశం జిల్లా చీరాల పేరాల ఆంధ్ర రత్న హైస్కూల్లో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుంది. రెండవ డోస్ కోవాక్సిన్ కోసం ప్రజలు క్యూ లైన్లో బారులు తీరాలు. వ్యాక్సిన్ కేంద్రం వద్ద పేరు నమోదు టీకా వేయించుకునేందుకు ప్రజలు కిక్కిరిసిపోయారు. ఒకరి మీద మరొకరు పడి గుంపులు గుంపులుగా చేరి తోసుకోవడంతో ఎక్కడ కరోనా సోకుతుందో అని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రెండో డోస్ టీకా వేయించుకునేందుకు వాలంటీర్లు స్లిప్పులు అందరికీ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా జనం టీకా కేంద్రం వద్దకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం పై అధికారులు స్పందించి వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి స్లిప్పులు పంపిణీ చేసి సచివాలయాల్లో టీకాను వేయించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. చూస్తున్నారు కదండి, ఇది పేరాల హైస్కూల్ వ్యాక్సినేషన్ సెంటర్ అండి. ఈరోజు 10వ తారీఖు లోపల ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు సెకండ్ డోస్కి అర్హులు రమ్మని చెప్పారండి. వాలంటీర్లు ఫోన్ చేశారే కానీ మాకు షెడ్యూల్ ఇవ్వలేదు. ఇక్కడికి వస్తే వసతులు లేవు, తొక్కిసలాట జరుగుతుంది. మాకు ఏ ప్రమాదం అపాయం ముంచుకొస్తుందా అని చెప్పని మాకు భయంతో మేము ఇదైపోతున్నాం అండి. ఇక్కడ కంట్రోలింగ్ లేదు, వసతులు లేవు. వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఈ విధమైన తొక్కిసలాట ఉంటే ఏం చేయాలండి? ప్రజానికి ఏం చేయాలి? ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు స్పందించి సరిగా షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటారని చెప్పని నా విన్నపండి. స్లిప్పులు ఎవరు కూడా స్లిప్పులు కానీ షెడ్యూల్ కానీ మాకు ఇవ్వలేదండి. 10వ తారీఖు లోపల వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులు అని చెప్తే మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఈ విధమైన తొక్కిసలాట జరుగుతుంది. మీకు వాలంటీర్లు స్లిప్ ఎవరు వాలంటీర్లు ఎవరు స్లిప్లు ఇవ్వలేదండి. ఫోన్ ద్వారా వెళ్ళి వేయించుకోండి, 10వ తారీఖు లోపల షెడ్యూల్ ఉన్నవాళ్ళని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇక్కడ ఈ విధమైన ఇక్కడ డిసిప్లిన్ లేకుండా తొక్కిసలాట జరుగుతుందండి. కంట్రోల్ చేయడానికి ఎవరి వల్ల కావట్లేదు. ప్రభుత్వం వారు కూడా సంబంధించిన అధికారులు కూడా ఎవరు ఇక్కడ రెస్పాండ్ అవ్వట్లేదండి. ఇక్కడ క్యూ లైన్లో ఇవి చూడండి, బార్లు కొద్ది దగ్గర దగ్గరగా ఎక్కడ దాకా క్యూ లైన్ ఉందో దీన్ని బట్టి మేము ఇక్కడ 9:00 షెడ్యూల్ అని అంటే మేము 7:30 8:00 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి క్యూలో.